తెలంగాణ యొక్క గౌరవం పెరుగుతుంది, తెలంగాణ విద్యార్థుల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ వెళ్ళి వైస్ ఛాన్సలర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వండి, వారి నుంచి అనుమతి తీసుకోండి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి పర్యటనలో అనుమతులు లేకుండా వెళ్తే బాగుండదు. ఎస్పీజీ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి కొంత సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. కార్యక్రమం విఫలం చెందకుండా జగన్ వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. యాడ్ చేస్తున్నాను కాదు. ఇప్పుడు అధ్యక్షుల వారు చెప్పినట్టు మొన్న నుంచి మన రాహుల్ గాంధీ గారిని తీసుకెళ్ళాలని ఎవరైనా సరే, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ, ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఇంకెవరైనా పార్టీ నాయకులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఉస్మాటిల్లో దిగుతుంది. ఇక ఇలా ఏం అనుమానం లేదు, వినరా, ఏం అనుమానం లేదు. అంతేనా చెప్పరు, ఇంత డౌట్ అదే కదా. అది మేమేం తక్కువ లేము. ఒకవేళ మేము తొడగొడితే బీజేపీ కనబడదు, టీఆర్ఎస్ కనబడదు. వెరీ వెరీ సీరియస్. పిసిసి అధ్యక్షుల వారు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు యూనివర్సిటీకి వస్తున్నాడు. ఏ శక్తులు అడ్డుకోలేరు, అడ్డుకునే ప్రయత్నం చేస్తే తొక్కి పడేస్తాం అంతే, క్లియర్గా. మనము ఏదైనా సమయస్ఫూర్తితో సమన్వయంతో మన పెద్ద నాయకుడు వస్తున్నాడు కాబట్టి అన్నీ సజావుగా జరిగేటట్టు అన్ని ప్రయత్నాలు చేద్దాం. ఏది కాకపోతే యుద్ధం ఉండనే ఉంది తప్పకుండా. అన్ని రకాలుగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఇంత ఓపికగా ఇన్ని గంటలు